ప్రతి నోటిఫికేషన్ గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదల పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది. 2022 నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. 2022 ఆనాడు 1:50 లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి. మనం వచ్చిన వెంబడే గ్రూప్ 1కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సరైన సమయంలో 400,000 మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి 300,000 మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న 31,000 మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ 1లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు 1:100 విలువ అని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మంది విలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 విలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది. 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తే ఇప్పటి వరకు 13 ఏళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే, నియామకాలు చేయలే. వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు, పెళ్ళైనోనికి పిల్లలు అయినారు, వాళ్ళ పిల్లలు బడికి పోతారు, పరీక్షలు మాత్రం పూర్తి కాలే. నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా 1,000 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా, దానికి ఒక 500,000 మంది, దీనికి ఒక 500,000 మంది పరీక్షలకు ఈరోజు హాజరవగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1నో గ్రూప్ 2నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లలో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. గ్రామ గ్రామాన మీరు చెప్పండి, 10 ఏళ్ళు పరీక్షలు పెట్టలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే, కాంగ్రెస్ వచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది, రాబోయే డిసెంబర్ 9 లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి 1,000,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022 నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ 2 ఏళ్ళు పిల్లలు చదువుతూనే ఉండరు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవ్ చేస్తారు, సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే, ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూత పడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు
ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళ కట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు.